డిఎండికే వ్యవస్థాపక అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ ఇవాళ ఉదయం కరోనాతో చనిపోయారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆయన రాజకీయంగా కూడా తమిళనాడు ఒక కీలక వ్యక్తిగా ఎదిగాడు. 2005 సెప్టెంబర్లో ఆయన పార్టీ స్థాపించారు, డిఎండికే అనేటువంటి ఒక పార్టీ స్థాపించి 2016లో పోటీ చేసినప్పటికీ కూడా కేవలం ఆయన ఒక స్థానం నుంచే గెలిచాడు. మిగతా ఆయన పార్టీలో ఉన్నటువంటి వారంతా కూడా ఓడిపోవడం జరిగింది. అయితే 2014లో అన్నా డిఎంకేతో ఆయన పొత్తు పెట్టుకున్నాడు. 2016 వరకు కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు, ముఖ్యంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. అయితే ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రచారం జరిపినటువంటి వాహనం ఇదే. నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ టెంపో ట్రావెలర్ వాహనంలో ప్రత్యేకించి ఆయన జర్నీ చేయడానికి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. కంప్లీట్గా ఈ ఒక వాహనం లోపల విజయకాంత్ కూర్చోవడానికి, ఆయన బోన్ చేయడానికి అన్ని వసతులు కూడా లోపలున్నాయి. కాకపోతే కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కంప్లీట్గా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నాడు. ఆయన మొదటగా డిఎండికే అధ్యక్షుడిగా కార్యదర్శిగా ఉన్నాడు. ఆ తర్వాత తన భార్య ప్రేమలతను కార్యదర్శిగా పెట్టినటువంటి పరిస్థితి, అంటే ముఖ్యంగా తమిళనాడులో అధ్యక్షుడు కన్నా కూడా కార్యదర్శికే ఎక్కువగా పవర్స్ ఉంటాయని చెప్పవచ్చు. ఆ ఒక్క డిఎండికే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో విజయకాంత్ ఇదే వాహనంలోనే ఆయన ప్రచారం నిర్వహించేవాడని చెప్పి కూడా తెలుస్తోంది. ఒక్కసారి మీకు వాహనం లోపల మొత్తం కూడా చూపిస్తాను. ఆయన గుర్తు అంటే డిఎండికే గుర్తు, డమరకం గుర్తు, ఈ గుర్తు మొత్తం కూడా బండి మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీకు లోపల కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఆయన ప్రచారం చేసినటువంటి వాహనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం వాహనం అంతా కూడా కొంత చెదుర్లు పట్టిపోయింది, లోపలంతా కూడా దుమ్ము చేరిపోయింది కాబట్టి వాహనం ప్రస్తుతం వాడట్లేదు. అంటే లోపల ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి మీకు చూపిస్తాను. విజయకాంత్ ఇదే వాహనంలోనే ఆయన ప్రచారం నిర్వహించేవాడు. ఈ పై నుంచే విజయకాంత్ ఈ ఒక టాప్ అంటే వాహనం టాప్ పైకి వెళ్ళి ప్రచారం నిర్వహించేవాడు. ఆయన భోజనానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన ఉండడానికి ఫ్యాను, అదేవిధంగా ఇక్కడ ఒక మిర్రర్ కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు కూడా ఇక్కడ ఒక చిన్న బాత్రూమ్ కూడా మనం చూడొచ్చు. విజయకాంత్ ఇక్కడ ప్రచారం నిర్వహించేటప్పుడు కంప్లీట్గా ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఉంది. ఆయన వాహనంలో ఉండేటప్పుడు కానీ, లేదంటే ప్రచారం నిర్వహించేటప్పుడు ఈ ఒక్క వాహనంలో ఉండేటప్పుడు కంప్లీట్గా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే కంప్లీట్గా మనం చూస్తున్నాము విజయకాంత్ ఈ ఒక్క మెట్ల ద్వారానే పైకి వెళ్ళి ప్రచారం నిర్వహించేవాడు. ఈ సీట్లో కూర్చొని బోన్ చేసేవాడు. ఫ్యాన్ కూడా ఇక్కడే ఉంది, మనం చూడొచ్చు. కంప్లీట్గా దీన్ని స్పెషల్గా ఆయన డిజైన్ చేసుకున్నారని చెప్పి కూడా కార్యకర్తలు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రచారం నిర్వహించే సమయాల్లో ఆయన ఒక స్టార్ క్యాంపెయినింగ్గా కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క విజయకాంత్ ప్రచారం నిర్వహించే సమయంలో కావచ్చు, అంటే జర్నీ చేసేటువంటి సమయంలో ఈ ఒక్క వాహనంలోనే పూర్తిగా వెళ్ళేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే విజయకాంత్ లేడు, చనిపోయాడనేటువంటి వార్త వినగానే ఒక్కసారిగా కూడా కార్యకర్తలు అదేవిధంగా అభిమానులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన ఇంటి వద్దకి పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పార్టీ కార్యక్రమాలకి సంబంధించి కావచ్చు, లేదంటే పార్టీ వ్యవహారాలకి ఇప్పుడు ఆయన కంప్లీట్గా దూరంగా ఉన్నారు. ఆయన భార్య ప్రేమలతోనే అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటోంది కాబట్టి ప్రస్తుతం ఆయన పార్థివ దేహంకి డిఎండికే కార్యాలయం వద్దే ఉంచి ప్రజల సందర్శనార్థం ఉంచినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.